नमस्कार वेलकम टू जेपी न्यूज़। श्री पोट्टी श्रीरामुलु नेल्लूरु जिल्ला बालायपल्ली मंडलंलोनी जयंपु ग्रामंलो जिल्ला परिषत् उन्नत पाठशालनंदु आंध्रप्रदेश्लोनी प्रभुत्वं प्रवेशपेट्टिन विनूत्न पथकंनु पाठशाला प्रधान उपाध्यायुलु मस्तानम्म अध्यक्षतन प्रारंभमैन ई कार्यक्रमंलो मुख्य अतिथुलुगा विचेसिनटुवंटि जिल्ला रैतु विभाग प्रधान कार्यदर्शि गूडूरु भास्कर रेड्डी, पीएसईएस प्रेसिडेंट वेंदोटि कार्तिक रेड्डी, एएमसी डायरेक्टर धनंजय नायडु, बालायपल्ली सहकार संघ चेयरमैन के रमेश नायडु, वैएसआरसीपी नायकुलु वि मुरली नायडु, सर्वेपल्ली सुरेश, पी सुकुमार तदितर नायकुलु पाल्गोनी वारि चेतुल मीदगा पिल्ललु तल्लिकि अंदजेशारु। तदुपरि बालायपल्ली जेडपीहेच स्कूल हेचम स्वर्णलत अध्यक्षतन मरल जगनन्न विद्या कानुकनु अंदरिकि अंदिंचारु। गूडूरु भास्कर रेड्डी मात्लाडुतू प्रति नेल पंडुग वातावरणं कनिपिस्तुंदनि चेप्पारु। तर्वात तल्लिदंड्रुलु जगनन्नकु अभिनंदनलु तेलिपारु। वरुण तेज वाल अम्मगार आम पाठशाल की विद्या कमिटी चेयरपर्सन आम द्वारा मोदी जगन पंपणी భోజనం పెడుతున్నారు బడికి చదువుకోవడానికి కావాల్సిన వస్తువులన్నీ ఇస్తున్నారు నోట్స్లు బ్యాగ్లు యూనిఫామ్ షూస్ మాస్క్లు టెక్స్ట్ బుక్స్ ఇస్తున్నారు అందుకు జగనన్న గారికి సీఎం గారికి కృతజ్ఞతలు తెలుపుతూ మేమందరం మా చదువుకుంటాం మేమందరం ఇంకా పాఠశాలలో అయితే ఇంతకుముందు ఎప్పుడు జరగలేదు తర్వాత కూడా అంత జరగకపోవచ్చు అనమాట అంత బాగా డెవలప్మెంట్ చేస్తున్నారు ఈ కార్యక్రమానికి మనం మన ఇక్కడ మన బాలయపల్లి మండలంలో ఉన్న పెద్దలందరినీ కూడా మనం ఆహ్వానిస్తున్నాం ఈ కార్యక్రమం ఇదే విద్యాదానం కార్యక్రమం మొదటిసారి సరే రాష్ట్ర చరిత్రలో ఇదే మొదటిసారి పిల్లలందరికీ కూడా కిట్లు ఇవ్వడం ఆ కిట్లలో వాళ్ళకి కావాల్సినటువంటి బుక్స్ అయితేనేమి టెక్స్ట్ బుక్లు అయితేనేమి నోట్బుక్లు అయితేనేమి షూస్ అయితేనేమి సాక్స్లు అయితేనేమి అన్నీ వాళ్ళ మీద వాళ్ళ తల్లిదండ్రుల మీద ఒక 50 పైసా భారం కూడా వాళ్ళ తల్లిదండ్రుల మీద పడకుండా ఉండేదాని కోసంగా జగనన్న ఈ కార్యక్రమాన్ని అమలు చేయడం జరిగింది దాదాపు 650 కోట్లు ఈ కార్యక్రమానికి ఖర్చు పెట్టడం కూడా జరిగింది అమ్మఒడి ద్వారా ప్రతి తల్లికి 15,000 రూపాయలు ఇచ్చి వాళ్ళ చదువులు ఉచితంగా చెప్పడం జరుగుతూ ఉంది ఫీజు రియంబర్స్ అయితేనేమి ఆరోగ్యశ్రీ అయితేనేమి ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో రైతు భరోసా అయితేనేమి ఎన్నో కార్యక్రమాలు చెప్పుకోవాలంటే అవి ఒక రోజంతా కూడా పడతాయి అన్ని కార్యక్రమాలు ఈరోజు మన రాష్ట్రంలో అమలు చేయడం జరుగుతూ ఉంది కాబట్టి పిల్లలందరూ కూడా బాగా చదువుకొని అభివృద్ధిలోకి వచ్చి పెద్ద పెద్ద ఉద్యోగాల్లో స్థిరపడాలనేదే జగనన్న కోరిక ఆ కోరికను మీరు తీర్చాలని ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా నేను మనవి చేసుకుంటున్నాను